వెల్కమ్ టు కుమారి వంటలు. ఈరోజు వీడియోలో పన్నీర్ మసాలా కర్రీ గ్రేవీగా ఇంకా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేను పన్నీర్ ఒక 250 గ్రామ్ పన్నీర్ తీసుకుని చిన్న చిన్న పీసులలాగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా బాదం పప్పు ఇంకా జీడిపప్పు వేసుకుని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గిన్నె వేడైన తర్వాత పెద్దగా తరిగిన ఆనియన్ ఇంకా టమాటో కూడా వేసుకోవాలి. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ 2 తీసుకున్నాను. ఒక పెద్ద టమాటో తీసుకుని మొత్తం వేసి ఈ విధంగా కలిపేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని చివరిగా ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుని మిక్సీలో వేసుకుని మొత్తం అంతా కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మిక్సీ వేసి పెట్టిన ఆనియన్ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం కలిపేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం మూత పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగును మొత్తం మాడిపోతూ ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత కారం కావాలంటే అంత కూడా మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుని పేస్ట్ అంతా కూడా పట్టేటట్టు మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలిపేసుకుని 1 నిమిషం పాటు మూత పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్ పేస్ట్ అంతా కూడా ఫ్రై అయిందంటే కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది, అలా వస్తేనే మనకి మొత్తం కుక్ అయినట్టు. ఇప్పుడు 1-5 నిమిషాలు మూత పెట్టి మనకి ఆనియన్ పేస్ట్ అంతా కూడా ఫ్రై చేస్తాను. ఈలోపు నేను పన్నీర్ అంతా కూడా ఈ విధంగా మనకు కావాల్సినట్టు ముక్కలుగా కట్ చేసి పెట్టాను. నేను ఇవన్నీ కూడా ఫ్రై చేయకుండానే డైరెక్ట్గా వేయించకుండానే డైరెక్ట్గా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అంతా కూడా మనకి మంచిగా కుక్ అయ్యి మనకు ఆయిల్ కూడా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. మనకి ఆనియన్ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన లేకుండా వేగితేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది, లేకుంటే అసలు కర్రీ అనేది అసలు బాగుండదు. మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. మనకి టేస్ట్ మనకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఆనియన్ ఇంకా పన్నీర్ ఎక్కువైతే కొంచెం ఎక్కువ, తక్కువైతే తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టిన పన్నీర్ పీసెస్ అన్నీ కూడా వేసుకుని 1-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ముందుగా నూరి పెట్టిన పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కుమారి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిక్సీ వేసి పెట్టిన బాదం జీడిపప్పు పేస్ట్ కూడా వేసి మొత్తం అంతా కలిపేసుకుని 1-10 నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. బాదం పప్పు పేస్ట్ వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1-10 నిమిషాలు మూత పెట్టి చూస్తే మనకి కర్రీ అంతా కూడా రెడీ అయింది. మీకు జీడిపప్పు బాదం పప్పు లేకపోతే నువ్వులు లేదా పల్లీలు కూడా వేయించి పొడిలా చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయ్యింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. కుమారి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.